మీ వాడు పనికి సోమరిపోతైనా మనసుకు మహారాజు, ఇలాంటి అదోపనలు చేయడు. ఏ నా కొడుకు చేశాడో ఆ దొంగతనం నా కొడుకు మీద వేశారు. మీ వాడు జైల్లో ఉన్నట్టు నాకు తెలుసమ్మా, పారిపోయిన వాడి స్నేహితులు ఎక్కడున్నారో కూడా తెలియదు. అయినా మనుళ్ళో గుళ్ళో దొంగల పట్టం ఏంటి, మనోళ్ళ మీద అనేరం ఏంటి? అసలు ఈ కుర్రాళ్ళ దొంగతనం చేశారంటారా? ఆ మన కుర్రాళ్ళంతా మంచాళ్ళే అనుకుంటాం, త్రాష్ట్రం తెలిసాకే తలబట్టుకుంటాం. మంచాడు మంచాడు అనుకుని ఆ గుండమ్మ గారు మనవడు ఏం చేశాడు, గుళ్ళో గంటెత్తికెళ్ళి అమ్మి గుడమ్మ తాగాడు. గుడికి చేటు తెచ్చే ఇలాంటి వాళ్ళ వల్లే గుడి చేటు సామెత పుట్టింది. ఎంతెందుకు ఆ సీనుగాడు సింగపూర్ సెంట్ ఇచ్చి సీతమ్మ కోడలు లేపకెళ్ళా? ఈ ఊరి భాగవతం ఉపన్యాసం ఆపు. అవన్నీ ఇప్పుడు ఎందుకయ్యా, ఇంతమంది పెద్దోళ్ళున్నారు, నా కొడుకు బయటపడే దారి చూడండి. ఏమీ లాభం లేదు, 7-8 ఏళ్ల శిక్ష ఖాయం. కాకులేశ్వర స్వామి కూడా కాపాడాడు, గట్టిలో ఆయన పెట్టండి మరి. మిస్టర్ మూర్తి సహన చెప్పాడా? ఎంత కొట్టినా తెలీదు తెలీదు అంటున్నాడు సార్. ఆ విగ్రహాలు ఎక్కడరా? తెలీదు సార్. నీ ఫ్రెండ్స్ ఎక్కడా? తెలీదు. పోనీ ఆ విగ్రహాలు తీసుకెళ్ళింది ఎవరో తెలుసా? తెలీదు. ఫారినర్స్తో బీరు తాగుతూ ఊరూరు తిరిగా కుదరా, వాళ్ళెక్కడా? తెలీదు. వాళ్ళని నీకు లింక్ చేసింది ఎవర్రా? మా దుర్గారావు వాసు ఒకరోజు వాళ్ళిద్దరిని నా దగ్గర తీసుకొచ్చారు. వాళ్ళు ఎక్కడున్నారు? తెలీదు. తెలీదు తెలీదు తెలీదు. వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలీదు కదూ? తెలుసు. గుడ్, వెరీ గుడ్. నలా ఉంటారా? అతనిలా ఉంటారా? పేపర్ పెన్ ఇస్తే గీస్తాను సార్. అంత ఆర్టిస్ట్ వా నువ్వు? మిస్టర్ మూర్తి కట్లు కొడదండి. ఉన్నట్టు సార్, పెన్ను పేపర్ తీసురా. ఎస్ సార్. గీరా. ఎందుకో దీన్ని చూస్తుంటే నువ్వు చాలా మంచివాళ్ళలాగా అనిపిస్తున్నావురా, ఎందుకో తెలుసా? తెలీదు. నేను ఆర్టిస్ట్నే. నమ్మకం లేదా? కదలొద్దు. మీ లైన్ బాగుంది సార్. నీ టైం కూడా బాగుందిరా. ఇక ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతా. నువ్వు మంచోడు అని తెలిస్తే మర్యాదగా వదిలేస్తా, తేడా వస్తే నాడా కొట్టి మాడాలా చేస్తా. రేపు ఇదే మాట కోర్టులో చెప్పు. మిస్టర్ మూర్తి సార్, ఇతను భోజనం పెట్టండి. అలాగే సార్. ఇవాళ 12 తారీఖు మా పెళ్లి రోజు. కొంపలో లేకుండా ఈడితో నాకు రోజంతా కోర్టులోనే సరిపోయింది. పై వాళ్ళతో తిట్లు పెళ్ళంతో చివాట్లు. చిచి పోనీ. 12 పేజీలు లవ్ లెటర్ రాసి 12 తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు ఇస్తా. 12 తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు ఇస్తా. ఏయ్ జీ పాపు, ఇప్పుడే వస్తానయ్యా. నాకు కూడా వస్తుందయ్యా, నేను కూడా వెళ్ళాలి. సార్ నేను కూడా వెళ్ళు. ఇదో పెద్ద అంటువే అది, ఒకడికి వస్తే అందరికీ వస్తుంది. రా తొందరగా పోసుకోరా. ప్యాంటు తడిసిపోద్ది, చేతులు వదలండి, జిప్పు తీయాలి పొయ్యాలి. ఫ్రీగా పోసుకునిరా, ఎక్కడి పోతాడు వీడు? మహర్జాతకుర్రా, ఊ చూసుకోవడానికి కూడా ఇద్దరు ఎస్కార్ట్. ఏడా వీడు పాస్కెళ్ళాడు సార్. సార్ పారిపోతున్నాడు సార్. రోహిణి ఒక్క నిమిషం.
అట దొంగను చూసొచ్చు చూడపాకు. ఆ విగ్రహం గురించి నాకేం తెలియదు. రోహిణి ప్లీజ్ ఒక విషయం, నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? చాలా ఉన్నాయి, అన్ని ఇందులో రాశా, తీసుకో. ఏంటిది? ఐ లవ్ యూ. ఎరా నీ బతుక్కి నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తావా? ఒక ఆడపిల్ల ఐ లవ్ యూ అనాలంటే నీకే అర్హత ఉందిరా? నువ్వు మట్టి ముద్దవి, సోంపేరివి. నేనొక మెరుపుని, వజ్రాన్ని. నువ్వు సోంపేరివయ్యావు, నీ స్నేహితుల్ని సోంపేరుల్ని చేసావు, గుళ్ళో విగ్రహాలు దొంగతనం చేసావు. నువ్వు క్రిమినల్వి, నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తావా? తులసి మొక్క మీద గొంగలి పొరుగులా ఉందిరా ఆ మాట. నువ్వు నీకు భారం, నీ కన్న వాళ్ళకి భారం, నీ ఊరికి భారం, ఈ దేశానికి భారం. ఇక నుంచైనా మరీ మంచిగా బతుకు. శభాష్ కవి గారు, ఎట్టాగైతేనే మా సొంబేరి గారిని జైలుకు పంపించావు, ఇక వాడి పొలము తోట ఆక్రమించుకోవడానికి అడ్డే లేదు. అవును, వాడి ఇద్దరి స్నేహితుల్ని ఏం చేశావు? ఊరి పొలిమేరల్లోకి రాగండా చేశా. అంటే చెప్పను. సస్పెన్స్. ఓ నీ బొంద. అయినా మీ ఇద్దరు నా ముందులా మందు కొడుతుంటే నా నాలిక పీకుతోంది. నేను ఆశ్రమానికి వెళతా. దానికి ఆశ్రమం దేనికి? ఇక్కడే కొట్టే. ఆశ్రమం అయితే సేఫ్టీ సంజీవయ్యా. హైదరాబాద్లో అదేదో స్వామి ఆశ్రమం మీద రైడింగ్ జరిగిందట. అక్కడ బ్లూ ఫిలిమ్స్, బ్లాక్ మనీ దొరికాయట, జాగ్రత్త. ఆ ఫిలిములేవి మన దగ్గర పనిచేయవు సంజీవయ్యా. 5 నెలలకో 6 నెలలకో ఓసారి అది అవయవాలు కరుణిస్తే కరుణించినట్టు వస్తా. నా అంతట నేనే మెంటల్ హాస్పిటల్లో ఉంటానంటే తట్టుకోలేమని దండం పెట్టి జైలు సూపరింటెండెంట్గా పంపించారు. ఎరా, నన్ను గురించి నువ్వు ఏమనుకుంటున్నావురా? మంచోళ్ళు అనుకుంటున్నాం సార్. సాడిస్ట్ ఫెలో, వరస్ట్ ఫెలో అనుకోవాలి. నువ్వేమనుకుంటున్నా? సాడిస్ట్ ఫెలో, వరస్ట్ ఫెలో. మీరేనమన్నారుగా సార్? వాడికి చెప్పాను, నీకు చెప్పాను, ఎవడికి ఏది చెప్పానో అదే చెయ్యాలి. అండర్స్టాండ్? తీయమని నీకు చెప్పానా? లేదు సార్. థ్యాంక్ యూ. రా సార్. ఈ మేకేంటి, ఈ సిగరెట్ పీకేంటి, ఆ తుమ్మ ముల్లేంటి, ఆ అగ్గి పుల్లేంటి? నేను సూపర్ నిండుగా ఉన్న జైలు అద్దంలా తలతళలాడాలి, పీతి జట్ట బుగ్గల్లా మిలమిల మెరవాలి. ఇంకోసారి ఈ పీక కనిపిస్తే నీ పీక పిసికేస్తా తీరా. తే కలదురా, కత్తి తెగుద్ది అన్నానా? నీలాంటి వాడి గడ్డం చేయడం కన్నా గొర్రెకు బుచ్చుకీకడం బెటర్. చెయ్. వెంట్రిలకు తెలియకుండా క్రీమ్ రాయాలి, చర్మానికి తెలియకుండా గడ్డం గీయాలి. వాడరా బార్బర్ అంటే, నువ్వు బారన్ బార్బర్ రా. మన స్నేహం ఆశయాలు ఈ మర్రి చెట్టు ఓడల్లాగా దిగిపోవాలి. చియర్స్. చియర్స్. రాంబాబు, మా అమ్మ నాన్న ఎలా ఉన్నారా? మీ నాన్న సంగతి నీకు తెలుసుగా, మీ అమ్మ కూడా నిన్ను కలవకూడదని తన మీద ఒట్టు పెట్టుకున్నాడు.
నువ్వు తొందరగా బయటికి రావాలని భవానీ మాల వేసాను గురు. అమ్మోరు నిన్ను చల్లగా కాపాడుతుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కట్టుకట్టుకుని వచ్చారు. మీ బావ ఎక్కడా? బాగా తాగి బాత్రూమ్ లో పడ్డాడు, బెడ్ మీద ఉన్నాడు. ఏం పని మీద వచ్చారు? మేము జైల్లో పెట్టించిన సోంబేరి కుర్రాన్ని ఆ ఎస్పీ నిర్దోషిగా నిరూపిస్తాను.